చాక్లెట్ ఛాలెంజ్ గట్టు చింకి వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్త మామ పిన్ని బాబాయ్ వచ్చారు అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు చుట్టాలందరిని చూసి గట్టు చింకి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు గట్టు చింకి రండి నాన్న గట్టు చింకి వచ్చి అత్త మామ పిన్ని బాబాయ్ని కలిశారు వాళ్ళకి వాళ్ళ ఊరు నుంచి చాలా స్వీట్స్ గిఫ్ట్స్ ఇంకా చాక్లెట్స్ వచ్చాయి చాక్లెట్స్ ని చూడగానే గట్టు చింకిలకి చాలా ఆనందంగా అనిపించింది అమ్మా నాన్న నానమ్మ అందరూ కలిసి చుట్టాలతో మాట్లాడుతున్నారు కాసేపటి తర్వాత మాటలన్నీ అయిపోయాయి అందరూ బోర్ కొడుతుందని టీవీ చూడడం మొదలుపెట్టారు చింకి ఎవ్వరూ మాట్లాడడం లేదు అందరికీ బోర్ కొట్టింది ఇంకా అలాగే చూస్తూ ఉంటే అత్త మామ పిన్ని బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్తామని అంటారు మనం ఎలాగైనా వాళ్ళని ఇక్కడే ఉండేలా చేయాలి సరేనా ఐడియా మనందరం కలిసి గేమ్ ఆడదాం గేమా ఏం గేమ్ అప్పుడే ఇద్దరు చూపు చాక్లెట్స్ పై పడింది ఇద్దరు ఒకరినొకరు చూసి ఒకేసారి అరిచారు చాక్లెట్ ఛాలెంజ్ ఇంకే కాసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత గట్టు చింకి అందరి ముందుకు వెళ్లి ఇలా అన్నారు మనం టీవీ చూడటం కంటే ఏదైనా గేమ్ ఆడితే బాగుంటుంది ఆడదాం ఆడదాం మజా వస్తుంది కానీ ఏ గేమ్ ఆడాలి అప్పుడే మామగారు గట్టు చేతిలోని చాక్లెట్స్ ని చూసి కొంపదీసి మీరిద్దరూ చాక్లెట్ ఛాలెంజ్ గురించి కాదు కదా yes మా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి అందుకని మనము చాక్లెట్ ఛాలెంజ్ ఆడదాము తప్పకుండా ఆడదాం చెప్పండి ఎలా ఆడాలి మేం ఇద్దరిద్దర్ని ఒక టీం లాగా చేస్తాము అమ్మా నాన్న అత్త మామ పిన్ని బాబాయి నానమ్మ చింకి సరేనా మాకైతే గ్రూప్ ఉంది గట్టు కానీ నీ జోడి ఎక్కడ ఉంది నేను మీకు ఛాలెంజ్ ఇస్తాను కదా తర్వాత నేను మీతో కలిసి ఆడతాను అప్పుడు చింకి మనకు ఛాలెంజ్ ఇస్తుంది సరే నీ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటో చెప్పు ప్రతి జోడిలో ఒకరికి కళ్ళకు గంతలు కడతాము వాళ్ళకు చాక్లెట్ ఇస్తాము వాళ్ళు ఆ చాక్లెట్ వాళ్ళ జోడి మెంబర్ కి తినిపించాలి నేను చెప్పింది అర్థమైంది కదా పదండి లైన్ లో నిల్చోండి అందరూ లైన్ లో నిలబడ్డారు గట్టు ఇలా ఆలోచించసాగాడు ఫస్ట్ ఎవరికి ఛాలెంజ్ ఇద్దాము హా అత్తకి అత్త మీరు కళ్ళకి గంతలు కట్టుకొని మామగారికి చాక్లెట్ తినిపించాల్సి ఉంటుంది హే అత్త కమ్ ఆన్ ఇంకేం అత్త కళ్ళకి గట్టు గంతలు కట్టాడు అత్తని 3 టైమ్స్ రౌండ్ గా తిప్పి వదిలిపెట్టారు అత్త చేతిలో చాక్లెట్ ఉంది అత్త మెల్లిగా మామని వెతకసాగింది సీత నేను ఇక్కడ ఉన్నాను నో మామగారు నో చీటింగ్ అత్త మాటికి మామ దగ్గరికి వెళ్లి టచ్ చేసి చూసి మళ్ళీ తిరిగి వేరే జోడి దగ్గరికి వెళ్తుంది ఇలాగే చాలా సార్లు జరిగింది కానీ చివరికి ఒక అద్భుతం జరిగింది అత్త మామ దగ్గరికి వెళ్లి మామ నోట్లో చాక్లెట్ పెట్టింది ఏ అత్త గెలిచింది అత్త గెలిచింది వావ్ అత్తగారు మీరు చాలా బాగా ఆడారు మామయ్యని ఎలా గుర్తుపట్టారు చాలా సింపుల్ తన పర్ఫ్యూమ్ ఆ స్మెల్ వెతుక్కుంటూ వెళ్ళాను చివరికి దొరికిపోయారు చాలా బాగా ఆడారు ఇప్పుడు పిన్ని ఆడుతుంది పిన్నికి కళ్ళకు గంతలు కట్టి వదిలారు పిన్ని చాక్లెట్ తీసుకెళ్లి బాబాయ్ గారిని వెతుకుతూ ఉంది కానీ పిన్ని బాబాయ్ అనుకుని గట్టు వాళ్ళ నాన్నకి చాక్లెట్ తినిపించింది తర్వాత అందరూ చాలా చాలా నవ్వుకున్నారు తర్వాత అమ్మకి గంతలు కట్టబడ్డాయి మమ్మీ చాక్లెట్ తీసుకుని నాన్నని వెతుకుతూ ఉంది చాలా కొద్దిసేపట్లో మమ్మీ నాన్నకి చాక్లెట్ తినిపించింది చాలా బాగుంది రెండు సార్లు చాక్లెట్ తిన్న ఫస్ట్ ప్లేయర్ ని నేనే అమ్మా నువ్వు నాన్నని ఎలా గుర్తుపట్టావు ఇది కూడా చాలా సింపుల్ మీ నాన్నగారు పర్ఫ్యూమ్ వాడరు కదా వావ్ నాన్నమ్మకి కళ్ళ గంతలు కట్టి వదిలారు నాని అందరిని ముట్టుకొని చూస్తుంది చింకిని వెతుకుతూ ఉంది చింకి హైట్ తక్కువగా ఉండడం వల్ల నాన్నమ్మకి చింకి దొరకనే లేదు చింకి దొరకగాని చింకి మాట్లాడే కన్నా ముందే నాన్నమ్మ చింకి చెంపలపై చాక్లెట్ పోసింది చాక్లెట్ తో నిండిన చింకి చెంపలను చూసి అందరూ చాలా నవ్వుకున్నారు గట్టు నువ్వు చింకితో జోడీ కట్టు నేను మీ అందరికి ఒక ఛాలెంజ్ ని ఇస్తాను నాయనమ్మ మాటలు విని అందరూ చాలా ఎగ్జైటెడ్ అయ్యారు నాయనమ్మ లోపలికి వెళ్లి పోలీసు లాఠీ లాంటివి కొన్ని లాఠీలను తెచ్చింది బాబోయ్ అన్ని కట్టలు ఎందుకు నాన్నమ్మ మీరేం చేయబోతున్నారు చెప్తాను మీరందరూ కూడా మీ జోడీలతో ఎదురెదురుగా కూర్చోండి జోడీ మెంబర్స్ ఒకే లైన్ లో ఎదురెదురుగా కూర్చున్నారు
నానమ్మ వాళ్ళ ముందు చాక్లెట్ ప్లేట్స్ పెట్టి అందరి చేతులకి తాడు కట్టింది. వామ్మో, ఈ ఛాలెంజ్ కొంచెం టఫ్ గానే ఉన్నట్లుగా ఉంది. రెండు చేతులకి కర్రలు ఉండటంతో చేతులు అస్సలు బెండు కావడం లేదు. అందరి చేతులపై కర్రలతో కట్టడం వల్ల అందరి చేతులు టైట్ గా ఉన్నాయి, అస్సలు ముడుచుకోవడం లేదు. పదండి, మీ అందరి ముందు చాక్లెట్లు ఉన్నాయి, అవన్నీ కూడా తినడానికి. కానీ ఒక షరతు ఉంది, చాక్లెట్ నోట్లో పెట్టుకోవడానికి కేవలం చేతులే ఉపయోగించాలి. సరే, ఛాలెంజ్ ని ఇంకా స్టార్ట్ చెయ్యండి. ఇంకేంటి, అందరూ ఒక్కొక్క పీస్ తీసుకుని తినసాగారు. కానీ రెండు చేతులకి కర్రలు కట్టి ఉండడంతో చేయి నోటి వరకు రావడం లేదు. కొందరేమో చాక్లెట్ గాలిలో విసిరి నోటితో క్యాచ్ పడుతున్నారు, కొందరు నోటిని చేతుల దగ్గరికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. చూడడానికి ఆ దృశ్యం చాలా ఫన్నీగా ఉంది. నానమ్మ అందరినీ వీడియో తీస్తూ ఉంది. కాసేపటి తర్వాత చాలా కష్టంగా ఉందని అందరూ ప్రయత్నించడం ఆపేశారు, ఎందుకంటే ఎవరూ కూడా చాక్లెట్ సరిగా తినలేకపోతున్నారు. అప్పుడే అకస్మాత్తుగా చింకికి ఒక ఐడియా వచ్చింది. తను చాక్లెట్ పీస్ ని గట్టుకి తినిపించింది, గట్టు కూడా చింకికి చాక్లెట్ తినిపించాడు. ఇద్దరు చాక్లెట్స్ తినిపించుకుంటూ అక్కడున్న చాక్లెట్స్ అన్ని ఖాళీ చేసేశారు. ఇది చూసిన నాన్నమ్మ నవ్వింది. తర్వాత మిగతా వాళ్ళంతా గట్టు చింకీలను కాపీ చేశారు, చాక్లెట్స్ ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ విధంగా చేతులకి తాళ్లు కట్టి ఉన్న చాక్లెట్స్ అన్ని తినేశారు. నాన్నమ్మ ఇచ్చిన ఛాలెంజ్ కూడా పూర్తయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.